Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మీరు వినే విషయంలో చెక్ చేసుకోండి, ఇది మీ విశ్వాసం నుండి మిమ్మల్ని పతనం చేస్తుందా, భక్తిలో నుండి దూరం చేస్తుందా, దేవుని మీద వ్యతిరేకమైన ఆలోచన కలిగేటట్టు చేస్తుంది ఈ మాటలు. అలాంటి మాటలు అయితే సారీ సిస్టర్, ప్లీజ్ నాకు చెప్పొద్దు ఇలాంటి మాటలు. నేనంటే కొంచెం నేను కదిలిపోతున్నాను ఈ మాటలు వింటుండే, సమ్ ఇబ్బంది కలుగుతుంది నాకు. దయచేసి అలాంటి మాటలు చెప్పొద్దు. ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ, ప్లీజ్ థ్యాంక్ యూ. నాకు లేచి వచ్చేయండి, దండం పెట్టేసి. అంతేగాని మిమ్మల్ని గలిబిలి చేసే అలాంటి మాటలు మీ చెవిని పడనియొద్దు. ఆ జాగ్రత్తలు తీసుకోకే అవ్వమ్మ అంతనాశనం తెచ్చుకుంది, బ్లస్ లైఫ్ను శాపగ్రస్తంగా మార్చేసుకుందాన్ని. అయితే ఏం వినాలండి? రోమపత్రిక 10:17 రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఏం వినాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని గూర్చి మనం వినాలి, వాక్యాన్ని మనం వినాలి, అప్పుడు మనకు విశ్వాసం కలిగింది. ఎలాగో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. వాక్యం వింటే విశ్వాసం కలిగిద్దా? మీరు ఇప్పుడు పని పాట లేక వచ్చి కూర్చున్నారంటే మీకు విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం మిమ్మల్ని గొప్ప విడుదల కలిగించేటట్టు, గొప్ప ఆశీర్వాదం కలిగించేటట్టు చేయాలి. అందుకే వింటానికి వచ్చారు మీరు. ఇప్పుడు వింటే విశ్వాసం కలిగిద్దా, వింటే మేలు పొందుతామా? ఒక్కసారి గమనించండి, మార్కు శుభవార్తలో 5:27 మనం పరిశీలిస్తే అక్కడ ఒక వ్యక్తి ఉంది, ఒక అమ్మాయి. ఆమెకు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎవరు చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి, అన్ని వైద్యాలు చేయించేసుకుంది. ఆమె దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటూ వైద్యం చేయించుకుంటూ ఉంది. చాలా సంకటపడింది, చాలా కష్టపడింది. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి, ఆస్తులన్నీ అయిపోయినాయి, కానీ ఆమె రోగం మాత్రం తగ్గకపోగా ఇంకెక్కువైపోయింది. మరింత సంకటపడినా అని రాయబడి ఉంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఊరి పెద్దలకు తెలిసిందండి, వారేం చేశారంటే మెళ్ళ బట్టి వెలివేసి బయటికి వచ్చారు ఊరు బయటికి. ఒక పురుషుడు ఊరు బయటికి వెళ్ళిపోతే పెద్ద ఇబ్బంది పడ్డావు, కానీ ఒక స్త్రీ అందున కొంచెం గొప్ప మంచి పరిస్థితుల్లో బతికింది. ఆమె మంచిగా బతికింది, కొంచెం ఆస్తుపాస్తులు ఉన్నామే, ఆమె దిక్కుమాలిదేం కాదు. అయితే కొన్ని ఆస్తుపాస్తులు ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఊరు బయటికి వెలివేయబడి తోసేస్తే ఎంత భయంకరమైన బాధ అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆమె చచ్చిపోతే మేలు అనుకుంటున్న సమయంలో చెవిలో ఒక మాట వినబడింది, యేసును గురించి. చూడండి, ఆమె యేసును గురించి విని అనే మాట మనం కనబడింది. ఎవరి గురించి విందండి? ఆమె యేసును గురించి వినగానే ఆమెలో ఒక ఫెయిత్ వచ్చేసింది, విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటి చెప్పనా? ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా నాకున్న రోగం తగ్గిపోద్ది అని నమ్మిందండి. అంటే యేసును గురించి వినగానే ఆమెలోకి ఏమొచ్చేసింది? నమ్మకం వచ్చేసింది యేసయ్య మీద. ఆ నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో క్రియలో పెట్టింది. ఏమనంటే గబగబ వెళ్ళిందండి జనసమూహంలో ఆయన, ఆమె వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టింది. అక్కడ రాయబడింది ఆమెకు 12 ఏళ్ల నుండి ఉన్న రక్తధార అప్పటికప్పుడు కట్టేసింది అంతే. ఆమె చెప్పండి, చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. 12 ఏళ్ల నుండి ఉన్న శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదంగా మారిపోయింది. ఏ మాటలు వింటే? యేసయ్య మాటలు వింటే. ఇప్పుడు యేసయ్య మాటలు వింటూ ఉండగానే ఆమెలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఆమెను కొంచెం భక్తిలోకి నడిపించింది. ఆ భక్తి ఆమె 12 ఏళ్ల శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది. ఆ తర్వాత యేసయ్య అంటాడు, ఆ పారాగ్రాఫ్ చివరిలో అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా,
సమాధానం గలదానమై పోము అన్నాడు. అంటే అన్నాళ్ళు సమాధానం కోల్పోయిందండి, నెమ్మది లేదు ఆ అమ్మాయికి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి జీవితంలో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం. ఇప్పుడు శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్న ఒక అమ్మాయి యేసును గురించి వింటూ ఉండగానే విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఆమెకి ఏం చేసిందో చెప్పన, శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదంగా మారేటట్టు చేసింది. అవునంటారా కాదంటారా? యేసును గురించి వింటేనేమో శాపం ఆశీర్వాదంగా మారింది, అపవాది మాటలు వింటేనేమో ఆశీర్వాదం. ఇప్పుడు హవ్వ ఏ మాటలు వింది? అందుకు ఆమె ఆశీర్వాదకరమైన లైఫ్ని ఏం చేసుకుంది? శాపంగా మార్చేసుకుంది. కానీ యేసును గురించి విన్న ఈమె శాపంతో ఉన్న ఆమె లైఫ్ని ఆశీర్వాదంగా మార్చేసుకుంది. ఆమెన్ చెప్పండి. ఇంకో సన్నివేశం చెప్తాను మీకు, అదే మార్కు శుభవార్తలో. కాస్త మనం ముందుకు వెళితే 10వ అధ్యాయంలో 47వ వచనంలో అక్కడ మరో శాపగ్రస్తుడు కనిపిస్తాడు. అతడు ఎవరంటే బర్తిమై. ఆ బర్తిమై అనే వ్యక్తికి 40 ఏళ్ల పై చిలుకు. ఆయన అంధుడుగా పుట్టాడండి, అంధుడుగానే జీవిస్తున్నాడు. ఎంత శాపగ్రస్తమైన జీవితం అండి! కళ్ళు లేని జీవితం అంటే చాలా శాపగ్రస్తమైన జీవితం. అలాంటి శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్న అతగానికి అక్కడ రాయబడి ఉంది, ఆ శబ్దం ఒకటి వినబడుతుందండి. ఏంటి ఆ శబ్దం? యేసయ్యకు జై, దావీదు కుమారునికి జై అనే శబ్దం వినబడుతుంది. ఆ పక్కన ఉన్న అడిగాడు ండి, అరే అరే ఏంటి రా శబ్దం అన్నాడు. ఆయన యేసురా, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అనే మాట కనబడుతుంది చూడండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఇక వెంటనే ఆ మాట వినగానే వాళ్ళు ఒక నమ్మకం వచ్చేసింది. ఏంటంటే ఆ గురిటెస్ చెప్పాడు, ఆయన ప్రార్థన చేస్తే కుంటోళ్ళు నడుస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తే మోగోళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎగుస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తే కుళ్ళిన శవం కూడా బయటకు వచ్చేసింది సజీవంగా. అది ఆయనలో ఉన్న పవర్ అనేటప్పటికీ వాడి గొప్ప విశ్వాసం వచ్చేసింది. విశ్వాసంతో వాడు భక్తి ఆరంభించాడు, ప్రార్థన. వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, కేక వేశాడు. ఈ కేకకు భగవంతుడు ఆగిపోయాడు, వాడిని నా దగ్గరికి పిలవని అన్నాడు. వెంటనే అరే యేసై పిలుస్తున్నాడు, రా ముందుకు రా అన్నాడు. వెంటనే వాడు ముందుకు వచ్చాడు. ఇప్పుడు యేసై వాడి చూచంటాడు, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు బాబు అన్నాడు. వెంటనే వాడే ఉన్నాడు, చెప్పనా, నేను చూడాలి అని కోరుకున్నా, నేను మిమ్మల్ని చూడాలని కోరుకున్నా. వెంటనే వేసే అన్నాడు, అయితే చూడు అన్నాడు. తక్షణమే వాడికి 40 సంవత్సరాల పైచిలుకు వాడున్న శాపం నుండి ఒక్కసారి విమోచన పొందాడండి. వాడు చూస్తున్నాడు, ఇంతకుముందు గురుడ్డాడు, ఇప్పుడు వాడు చూస్తున్నాడు శాపం నుండి విముక్తి. శాపం నుండి విముక్తి ఏం వింటే? యేసును గురించి వాడు విన్నాడు, 40 ఏళ్ళ నుండి ఉన్న శాపం పోయింది వాడికి. ఆమె యేసును గురించి వింది, 12 ఏళ్ళ నుండి ఉన్న శాపం పోయింది. కానీ ఇందాక నేను చెప్పానే హవ్వ ఎవరి గురించి వింది? సైతాన మాటలు వింది. ఆ సైతాన మాటలు వింటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఆమె బ్లెస్డ్ లైఫ్ ఎంజాయ్ చేసిందో నాకైతే తెలియదు. ఏంటని భాస్ గారు అలా అంటున్నారు, 930 సంవత్సరాలు కదా ఆదాం లైఫ్ అని. ఆదాం జీవించిన 930 సంవత్సరాలు మన టైం కౌంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చెప్తున్నారు. అంతకుముందు టైం కౌంట్ లేదండి, ఆయనకి మరణం అనేది లేదు. చిరంజీవిగా బ్రతికి అదృష్టం ఆదాము హవ్వలకు దేవుడిచ్చాడు. 8,000 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారో ఏమంటే ప్రపంచ చరిత్ర ఆరంభమై కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు 10,000 కోట్ల సంవత్సరాలు అయిందని. కాబట్టి ఇక్కడ నుండి మీకు తెలియపరిచేది ఏంటంటే, మీరేం వింటున్నారో జాగ్రత్త, మీరేం వింటున్నారో. ప్రతి మాట వినదగినది కాదు, మీ విశ్వాసాన్ని పాడు చేసే, దేవుడి నుండి మీకు దూరం చేసే మాటలు మీ చెవిని పడుతున్నాయి అంటే అలాంటి మాటలు మీరు ఏమనాలి? ప్లీజ్ నాకు ఈ మాటలు చెప్పొద్దు. వాళ్ళు ఎంత మీకు డీపెస్ట్ అయినా, ఎంత క్లోజెస్ట్ అయినా, దేవుని నుండి మిమ్మల్ని దూరం చేసే మాటలు, విశ్వాసం నుండి మీరు పడిపోయేటట్టుగా చేసే మాటలు ఏదైనా మీరు వింటుంటే, మీరు వెంటనే ఏమనుకోవాలంటే, అపవాది దూత. ఎవరు వీళ్ళు? అపవాది వీళ్ళను వాడుకుంటున్నాడు అనమాట, నన్ను పడగొట్టడానికి. ఓరి అపవాది, నేను తెలియక పడతానా? ఈ మాటలు నాకు చెప్పొద్దమ్మా అని చెప్పేసేయండి. ప్రైజ్ ద లార్డ్. చప్పలు కొట్టి మరోసారి దేవునికి స్తోత్రం చేయలేదా? రెండో మాట చెప్తున్నాను చూడండి, ఆమె నాశనం అవటానికి తీసుకోవాలంటే రెండో జాగ్రత్త. మొదటి జాగ్రత్త వినేసింది, ఆమె తీసుకోలేదు ఆ జాగ్రత్త, అందుకే దెబ్బ తీసుకుంది. ఇక ఆమె తీసుకోలేని రెండో జాగ్రత్త ఏంటంటే, 6వ వచనం మీకోసం చదువుతున్నాను చూడండి. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు, రమ్యమైనదియు ఉన్నాయి ఉండుట చూచినప్పుడు ఏం చేసింది? ఆమె చూచింది. ఆమె చూపుని కంట్రోల్ చేసుకోలేకపోయింది, ఆమె చూపుని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు వర్ణించేశాడు సైతాన్ గాడు, చూడు 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 చూడు, ఎంత బాగుందో చూడు, అది ఎంత రమ్యంగా ఉందో చూడు, ఎంత తేజస్సుగా ఉందో చూడు, అసలు చూస్తుంటే తినాలనిపించట్లా, అసలు నోరు ఊరిపోట్లా నీకు, ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు అని ఈమె దృష్టిని మళ్లించాడు, దాని వైపుకు చూపించాడండి. అది చూడగానే నిజంగా బాగుంది బా. అక్కడ ఏమని అంటుందో చూడండి, అక్కడ ఏమని అంటుందో చూడండి. 6వ వచనం, ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు, రమ్యమైనదియు, నై ఉండుట చూచినప్పుడు. అంటే ఆమెకు అలా అనిపించేసింది ఆ కాసేపు.
అలా అనిపించేసినప్పుడు ఆ పండును అలా కొరుక్కుంది, కోసుకుంది, తిన్నది, మరికొన్ని కోసుకుంది, తీసుకుని వెళ్ళి తన భర్తకు కూడా పెట్టేసింది. ఇద్దరు దేవుని మహిమను కోల్పోయారు, శాపగ్రస్తులు అయిపోయారు వాళ్ళు. మీరేం చూస్తున్నారో జాగ్రత్త. మనం చిన్ననాటి నుండి చదువుకున్న చదువుల్లో ఒక మాట, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చదువుకున్నాం కదా. ఏసయ్య బైబిల్లో మనకు రాయించి పెట్టిన మాట ఏంటో మీకు చూపిస్తాను. మత్తయిశుభవార్తలో 6:22 ఆయన ఏమన్నారు చెప్పిన, దేహమునకు దీపం కన్నే గనక ఈ కన్ను అపవిత్రమైంది అయితే దేహమంతా పాడైపోద్ది. ఈ కన్ను పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే దీపమంతా దేహమంతా వెలుగులో ఉంటుంది. ఇప్పుడు దేహానికి దీపంగా ఉన్న ఈ కన్ను పాడైతే నీ జీవితం అంతా సర్వనాశనం అయిపోయినట్టే. కాబట్టి కన్నును చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏం చూస్తున్నారు మీరు? మీరు చూచేవన్నీ మంచివేనా లేకపోతే మిమ్మల్ని విశ్వాసంలో పడగొట్టేవా? మీరు చూచేవన్నీ మంచివేనా? కళ్ళున్నాయి అని అన్నిటిని చూసేయద్దు. ఏం చూస్తున్నావు, ఏం చూస్తున్నావు, జాగ్రత్త, ఏం చూస్తున్నావు, జాగ్రత్త. అఫ్కోర్స్ మీరు అనొచ్చు అంత తేలిగ్గా పడనండి, నేను చూసినంత మాత్రం పడిపోతానా, విన్నంత మాత్రం పడిపోతానా, నాకు తెలుసు అండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో, నేను పిల్లను కాదండి, ఐఎమ్ నాట్ ఎ కిడ్. కొంతమంది అనే మాట కాదు ఇది. విశ్వాసంలో పరిణతి చెందిన వ్యక్తినండి నేను, భక్తిలో పరిణతి చెందాను నేను, అంత తేలిగ్గా పడిపోను. కాబట్టి నో అంటే వాళ్ళు ఫీల్ అవుతారని విన్నాను నేను. ఏదో ఒక మాట గుండెల్లో గుచ్చుకుంటుంది. 90 మాటలు మీరు అలా ఫ్లష్ అవుట్ చేసేసినా 10 మాటలైనా మీ మనసులో పడి అవి లోన కిలుగుతూ ఉంటాయి మిమ్మల్ని. అవునంటారా కదంటారా? ఏమంటే మీరు చూసేటప్పుడు అన్నిటిని మీరు అలా తోసేసి కానీ ఏదో ఒకటి మీ మనసుల్లో గిలిగింతలు పెట్టిస్తూ ఉంటుంది. అది లోన 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 మిమ్మల్ని అలా 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 తిప్పేస్తూ ఉంటుంది. ఎసారనో ఆలోచించండి. ఏమండి చాలామంది మేము చూసినంత మాత్రాన పడవండి, మేము విన్నంత మాత్రాన పడవండి, మాకు తెలుసండి మేము ఇప్పుడు ఉన్నామండి, ఎప్పటి నుండి భక్తులు ఉన్నాం తెలుసా, మా తాత అంత గొప్ప భక్తులు తెలుసా, మా నాన్న అంత గొప్ప భక్తులు తెలుసా, మేము ఎప్పటి నుండి పిల్లప్పటి నుండి వాక్యాలు వింటానే ఉన్నామండి, మేమంత తేలిగ్గా. అయితే ఇప్పుడు మీరు వినాలి ఈ మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడని ఎవరి గురించి చెప్పాడు దేవుడు? ఎందుకండి దావీదు గురించి చెప్పాడు? దావీదు మంచి ప్రార్థనా పరుడు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు రోజుకి? 3 సార్లు. పొద్దున్న 1 గంట మోకాళ్ళు వేసేవాడు, మధ్యాహ్నం 1 గంట మోకాళ్ళు వేసేవాడు, రాత్రి 1 గంట మోకాళ్ళు వేసేవాడు. రోజు 3 సార్లు మోకాళ్ళు వేసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తానికి గడిపేవాడు. ఇంత మాత్రమే కాకుండా 7 సార్లు మోకాళ్ళు వేసి స్తుతులు చెల్లడానికి ఆయన మోకాళ్ళు వేసేవాడు. 7 సార్లు స్తుతుల కోసం. అంటే నేను అనుకున్న కనీసం స్తుతులు చెల్లించాలంటే మనకు 1/2 గంట ఆయన పట్టింది కదా, మనకే 1/2 గంట పట్టిందని సరే మినిమం 1/2 గంట అనుకుందాం. మోకరించి అలాంటి 1/2 గంటల మోకరించి స్తుతులు చెల్లించడానికి 7 సార్లు మోకాళ్ళు వేసేవాడండి. అంటే ఆయన స్తుతులు చెల్లించడానికి 7 సార్లు, ప్రార్థన చేయడానికి 3 సార్లు, వాక్యం చదవడానికి ఎప్పుడు లేసేవాడు ఆయన? 119 కీర్తన 148 ఏమంటాడు చెప్పన, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. అంటే తెల్లారక ముందే లేచి కూర్చుంటున్నాడు. దేనికోసం అంటే వాక్యం చదవాలి. వాక్యం అంటే అంత తపన, అంత ఇష్టమైనకి వాక్యం అంటే. వాక్యాన్ని బాగా ప్రేమించేవాడు. ప్రార్థన అంటే బాగా ఇష్టం. దేవుణ్ణి స్తుతించి గణపరచడం బాగా ఇష్టం. మందిరం అంటే పరుగులు తీసేవాడు అండి. 122 కీర్తన మొదలు వచ్చిన అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఆనందించాను. అంటే మందిరం అంటే తపన, ప్రార్థన అంటే తపన, వాక్యం అంటే తపన, స్తుతులంటే తపన. అసలు భక్తి అంటే ఆయన పరవశం చెందేవాడు అండి. ఆయన అసలు అంత పరవశంతో ప్రార్థించేవాడు. ఏమంటే ఆయన ప్రార్థించినప్పుడు కూడా ఆయన అంటాడు, నా పరుపు తేలిపోనంతగా నేను ప్రార్థిస్తున్నాను, అంతగా కన్నీరు కార్చి ప్రభుసంలో ప్రార్థించేవాడు అండి. ఆయన మంచి గాయకుడు అండి. ఆయన పాటలు పాడుతుంటే లీనమైపోయి పాటలు పాడుతుంటే గొర్రెలండి కూడా ఆయనతో నాట్యమాడేవంట అండి. ఆయన పాటలు పాడుతుంటే దెయ్యాలు వెళ్ళిపోతూ ఉండే అంట. అంత పాటగాడండి, అంత ఆత్మవశుడు. మా మామూలుడు కాదండి, అంత ఆత్మీయుడు. అందుకేనే ఒట్టిగా దేవుడు అనలేదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు అంటే నాకు చాలా ఇష్టం, అతన్ని గొర్రెల కాపరిగా ఉంచడం నాకు ఇష్టం లేదు, అక్కడ నుండి ప్రమోట్ చేస్తున్నాను ఎక్కడికో చెప్పిన సింహాసనం మీదకి, ఈ దేశానికి ఆయన కింగ్గా చేస్తున్నానని గొర్రెల కాపరిగా ఉన్న వాడిని ప్రమోట్ చేసి కింగ్గా చేశాడు, కింగ్ నుండి ఎంపరర్గా చేశాడు, చక్రవర్తిగా చేశాడండి. ఏం పెంచేశాడండి దేవుడు ఆయన్ని. అయితే ఓ మాట చెప్పిన, ఇంత భక్తిలో పరిణతి చెందినాడు. దావీదు భక్తిలో పరిణతి చెందాడా పిల్లగాడా? దావీదు భక్తులు, దావీదు అంత భక్తి నేను చేస్తానని అన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే చెప్పండి. దావీదు భక్తులు సగం భక్తి కూడా మనం చేయలేకపోతున్నాం, అంత గొప్ప భక్తుడు. ఒకరోజునేం జరిగిందంటే కొంచెం అలసిపోయినట్టున్నాడు, బాగా రిలాక్స్ అయ్యాడు. సాయంత్రం కొంచెం చక్కగా చల్లపూట పైకి ఎక్కాడు మిద్ది మీదకి. ఆ మిద్ది అంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కాడు, స్లాబ్ పైకి ఎక్కి స్లాబ్ మీద అలా తిరుగుతూ అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న సమయంలో టాప్లెస్ బాత్రూంలో స్నానం చేస్తున్న ఒక అమ్మాయి కళ్ళల్లో పడింది. స్తోత్రం అని కిందకి దిగిలిపోతారు మనమైతే, అలా చేయాలి మనం. వెంటనే స్లాబ్కి దిక్కి కిందకి వెళ్ళిపోవాలి. అట్లాంటి దృశ్యం ఏదైనా కళ్ళల్లో పడిందంటే, స్లాబ్ దిగలేదు, ఇలాంటిది కళ్ళల్లో పడింది ఏంటి ప్రభా అని, ఇటు తిరిగిపోవాలి కనీసం, ఇటు తిరిగిపోవాలి కనీసం, ఇటు తిరిగిపోయి ఇంకోటి చూడాలి.
కానీ ఆయన ఏం చేశాడు చూసా, వెన్న తల తిప్పుకున్నాడు, తిప్పుకోలేకపోయాడు. మళ్ళీ చూశాడు ఎంత అందంగా ఉందిరా బాబు ఇది, అసలు దాని ఉంపులు సొంపులు ఎంత బాగున్నాయి రా బాబా అని ఇక అది వర్ణించడం ప్రారంభించాడు. ఇక అధికారం చేతిలో ఉంది, ఇక ఆయన ఏదైనా చేయగలడు. అరే ఎవరు అక్కడ పలానా చోట అమ్మాయిని తీసుకురండి అన్నాడు. అమ్మాయిని తీసుకొచ్చారు, పాడు చేశాడు. పాడు చేయటం మాత్రమే కాదు, వాళ్ళ ఆయనని హత్య చేయించాడు, చంపించాడు వాళ్ళ ఆయన్ని. ఆమెతో వ్యభిచారం చేశాడు, వాళ్ళ ఆయన్ని చంపించాడు. చంపించేసిన తర్వాత డేరాబాబాలాగా సింపతి గ్రౌండ్స్లో మరి ఆమె దిక్కుమాలది అయిపోయింది. ఇప్పుడు ఆమె నిన్న దత్తపుత్రిగ్గా నేను తీసుకుంటున్నానంటూ దత్తపుత్రిగ్గా తీసుకున్నాడు. అబ్బా రాజా ఏం గ్రేట్ అయ్యా నువ్వు, అసలు ఎంత గ్రేట్ అయ్యా నువ్వు అన్నట్టుగా జనమందరూ కూడా అబ్బాబా పాపం నీకోసం పోరాడిన రాజు ఆ మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి భార్య చనిపోతే ఆ భార్య నువ్వు దత్తపుత్రిగా తీసుకున్నావు, నువ్వు ఎలా అయినా గ్రేట్ అయ్యా, నువ్వు ఎలా అయినా గ్రేట్ అయ్యా అనిపించేసుకున్నాడు. మూతి తుడుచుకున్నాను తేలిగ్గా, ఒక హత్య ఒక వ్యభిచారం రెండు తుడిచేసుకున్నాడు. ఎవరు చూడలేదు, హ్యాపీ హ్యాపీ. ఇంకా అందరిలో మళ్ళీ మళ్ళీ జెంట్లమ్యాన్గా ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు ఊగిపోతా. ఒక రోజున ఓ పాస్టర్ గారు వచ్చారు, రాజా రాజా మన దేశంలో ఒక అన్యాయం జరిగింది అన్నాడు. ఏంట్రా అన్యాయం జరిగింది, ఏం అన్యాయం జరిగింది అన్నాడు. అప్పుడు దానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఆయన ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఉన్న ఆయనకి ఇంటి ఎదురుగుండానే ఇంకొక ఆయనకి ఒక్కటే గొర్రె ఉంది, ఆ ఒక్క గొర్రె కూడా ఆడగొర్రె. జరిగిందంటే వినండి రాజా, ఆ 100 గొర్రెలు ఉన్న ఆయన ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళ బంధువులు వస్తే ఏం చేయాలి, ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రెను వధించి దాన్ని వండి పెట్టాలి వాళ్ళకి. కానీ ఆడేం చేశాడు తెలుసా, 100 గొర్రెలు ఉండగా వాటిని దాచిపెట్టుకొని ఆ ఒక్క గొర్రెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడే, దాన్ని తీసుకొచ్చి వధించేసి దాన్ని వండేసి పెట్టేశాడు వాళ్ళకి. ఎంత అన్యాయం రాజా ఇది అన్నాడు. ఎవడరా వాడు, నరికేస్తాను వాడిని అని కత్తి తీశాడండి. నువ్వే వాడివి అన్నాడు అంతే. నేనేం చేశాను అన్నాడు. నువ్వేం చేసావు నీకు తెలియదు అని చెప్పమంటావా అన్నాడు. అర్థమైపోయింది సీను, అర్థమైపోయింది సీను. ఈయన చంపేయండిరా అనలేదు, మోకాళ్ళు వేశాడు. 51వ కీర్తన అంతా ఏడవటం ప్రారంభించాడు. నా దోషాలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయ్యా, నేను చేసిన పాపాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయ్యా, నీ దృష్టికి కేవలం నీ దృష్టికి వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా, దయచేసి నన్ను క్షమించాయా, నీ రక్షణ ఆనందం నా ఎదురు నుండి తీసివేద్దయ్యా, నీ ఆత్మ నాకు దూరం చేయొద్దయ్యా, దయచేసి నన్ను కనికరించయ్యా, క్షమించాయా. ఇక కీర్తనంతా ఏడుస్తూ 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 ఆయన ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రక్షాళనం చేసుకున్నాడు. ఇక అక్కడ నుండి తన జీవితంలో నూతన కార్యం దేవుడు చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. కానీ అప్పటికప్పుడే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి చెప్పనా, 2 సమయాలు 12వ 12వ అధ్యాయంలో 10వ వచనంలో వచ్చింది చూడండి, నా శిక్ష నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగనట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును. ఎప్పుడు డిసింగ్ డిసింగ్, ఎప్పుడు యుద్ధాలు, ఎప్పుడు యుద్ధాలు, ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు టార్చర్లు, ఎప్పుడు ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక యుద్ధం. ఎందుకంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి. నేను వద్దురా బాబు, వద్దురా బాబు, నువ్వు భక్తుడురా బాబు, నీకు ఇది తగదురా బాబు, వద్దురా బాబు అని నేను ఎంత చెప్పినా సరే నువ్వు స్లాబ్ దిగలేదు, ఆ పని చేయటం మానలేదు. అందుకే నీకు శిక్ష ఏంటంటే నువ్వు బతికినన్నాలు యుద్ధాలే నీకు. అక్కడతో ఆపలేదు చూడండి, అక్కడతో ఆపలేదు. నా మాట ఆలకించము, యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలమననే నీకు అపాయమును పుట్టింతును. ఎవరి వలన అపాయం? అర్ధరాత్రి రండి, కత్తి దూసి వచ్చాడు. ఎక్కడ రాడు అన్నాడు, కత్తి తీసి ఎక్కడ రావాడు అన్నాడు. ఎవర్రా వచ్చిందని చంపడానికి, నీ కొడుకేనయ్యా అన్నాడు. ఎవడాడు, అప్సలం వచ్చాడయ్యా, ఊరినాడు, నిన్ను చంపేస్తాను అన్నాడయ్యా. ఇక దొడ్డి ధరలో పారిపోయాడు అండి, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదండి. అంటే దావీదు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకుంటూ దొడ్డి ధరలో పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అడవిలోకి వెళ్ళిపోయాడండి, కొండ గుహల్లోకి వెళ్ళిపోయాడండి. ఇదేంటండి, దావీదు కత్తి తీస్తే గసగసలు ఆడిచ్చేవాడు అందరినీ. ఈయన కత్తితో కొడుకుని చంపలేక ఇప్పుడు దొడ్డి ధరలో ఆయన పారిపోయాడు ఎక్కడికో. ఇవి వాక్యం నెరవేరిపోయిందో చూడండి, నీ ఇంటి వాళ్ళ ద్వారానే నీకు అపాయం కలిగింది. అంత మాత్రమే జీవించినంత కాదు యుగ్ధాలు, శాపం పలికేశాడు. ఎంత బ్లెస్డ్ లైఫ్ అండి, ఎక్కడ ఉన్న వాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడని దేవుడు. అయితే దేవుడు కూర్చోబెట్టిన ఆ స్థితిని అతడు జాగ్రత్తగా కాపాడుకోలేడు. కారణం చెప్పాలి, చూపును కంట్రోల్లో పెట్టుకోక. ఏంటండి ఏంటి చెప్పండి, చూపును కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడండి, చూపును కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. మీరేం చూస్తున్నారో జాగ్రత్త, మీరేం చూస్తున్నారో జాగ్రత్త. చూపును కంట్రోల్లో పెట్టుకోకపోతే ఈ దెబ్బలు తప్పవండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఇంకో సన్నివేశం మీకు చెప్తాను. యాకోబు వాళ్ళ మామ ఫ్రీగా చేయించేసుకున్నాడు, దాదాపు 20 సంవత్సరాలు ఫ్రీగా చేయించేసుకున్నాడు ఆయనతో. ఇప్పుడు మామ ఇన్నేళ్ళ నుండి నీ దగ్గర పనిచేస్తున్నాను, నాకేం జీతం ఇవ్వలేదు ఏంటి మామ నువ్వు అన్నాడు. ఏం కావాలో కోరుకోరా అన్నాడు. దాన్ని నువ్వే చెప్పన్నాడు. దానికి ఆయన అన్నమాట ఏంటంటే, అరే మనం అందరం జాగ్రత్త మేపు, ఇందులో తెల్లగా పుట్టినా నాయే, నల్లగా పుట్టినా నాయే, మచ్చల మచ్చలుగా పుట్టినా నాయే, చారలు చారగా పుట్టినాయి అనుకోండి, అయినయ్యి చారలు చాలా ఎన్ని పడతాయండి,
అన్నీ తెలగా పుడతాయి, లేకపోతే నల్లగా పుడతాయి, లేకపోతే మచ్చలుగా పుడతాయి, కానీ చార్లగా పుట్టే చాలా తక్కువ కదా. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా, ఆ గొర్రె మందనంతా నేను మేపుతూ ఉన్న సమయంలో నీళ్లు తాగించేవాడు వీటిని తీసుకెళ్ళి, నీళ్లు తాగించే సమయంలో అక్కడ జూపలు ఉంటాయి చూడండి, చారలు చారలుగా కనపడే జువ్వలు, ఆ జువ్వల్ని కోసి ఆ నీళ్లు తాగే ఆ స్థలంలో వాటి నుంచేవాడంట. ఇవి నీళ్లు తాగుతూ ఉండగా వాటి దృష్టి వాటి మీద పడేటట్టే చేసేవాడంట. మీరు చదువుకోవాలంటే ఆదికాండం 30వ అధ్యాయం మీరు చదువుకోండి. ఆ 30వ అధ్యాయంలో 37వ వచనం, 38వ వచనం, 41వ వచనం మీరు చదువుకున్న తర్వాత, ఇళ్ళకు వెళ్ళిన తర్వాత ఆ దృష్టి అలా వాటి మీద వాటి దృష్టి అలా పడేటట్టు చేసేవాడంట. తర్వాత ఈయన ఏం చేసేవాడు తెలుసా, వాటి పొట్ట మీద నూనె రాస్తూ నిమురుతూ ఇలా ఇలా అనేవాడంట. ఇలా ఇలా అంటూ ఈయన ఊహించేవాడంట, నేను ఇలా పైన అంటున్నాను లోనై చార్ల పడిపోతాయని. ఈయన పైన ఇలా అంటూ ఉండేవాడు లోన్ చార్ల పడిపోతాయని ఫీల్ అయ్యేవాడు. ఈ వీటన్నిటిని చూపించేవాడు ఏది, చార్లగా ఉన్న జువ్వలను ముందేసి అవి నీళ్లు తాగుతున్న సమయంలో వాటి దృష్టి వాటి మీద పడేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు చూడటం వల్ల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే, అన్ని తెల్లగా పుట్టాలి, లేకపోతే నల్లగా పుట్టాలి, లేకపోతే మచ్చలుగా పుట్టాలి, 90% చార్లగా పుట్టేసినాయి అంట. తప్పుడు కూడా దేవుని స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా. చూడటంలో ఇంత మహిమ ఉందండి, చూడటంలో ఇంత మహిమ ఉంది. అదే చూపు మంచిగా వాడితే ఇంత మహిమ ఉంది, అదే చూపు చెడ్డగా వాడితే, చెడ్డ చూపు చూస్తే దావీదు లాంటి భక్తుడు కూడా పతనమైపోయాడు. హవ్వ దేవునికి అంత క్లోజ్ రిలేటెడ్ అసలు, హవ్వ ఎంత దగ్గరగా ఉందో దేవుడికి, మనం ఏమైనా అంత దగ్గరగా ఉన్నామా? హవ్వ కాబట్టి పడిపోయింది, నేనైతే అంత తేలిగ్గా పడ్డానని మీరు అనుకుంటున్నారేమో. హవ్వ అసలు దేవుడితో ఎంత దగ్గర సంబంధం అంటే, అసలు బయట ప్రపంచం అనేది పాపం అనేది తెలియదు కదండి, అప్పటి వరకు ఆమెకి పాపం అనేది తెలియదు, తప్పనే తెలియదు. దేవుడితో క్లోజ్గా ఉండి, దేవుడితో మాట్లాడుకొని, దేవుడితో ఆడుకొని, అబ్బా ఎంత క్లోజ్ అండి, ఎంత క్లోజ్ అండి దేవుడికి. అంత క్లోజ్గా దేవునితో ఉన్న ఆమె చూడకూడంది చూసేటప్పటికీ ఇంత వ్యక్తి కూడా పల్టీలు కొట్టేసింది భక్తిలో. మీరు నేను ఏ పాట వాళ్ళం కాబట్టి ఏం చూస్తున్నారు, మీరు ఏం వింటున్నారు జాగ్రత్త, ఏం వింటున్నారు జాగ్రత్త, ఏం చూస్తున్నారు జాగ్రత్త. ఇక్కడ కూర్చున్న మీకు నేను బ్రతిమలాడుకునేది ఏంటంటే, మీకు దేవుడు ఇచ్చిన స్థితి చాలా గొప్పది. ఈ మంచి పరిస్థితిని కాపాడుకోండి, అపవాదికి చోటు ఇవ్వద్దు. మీరు వినేది మిమ్మల్ని దేవునికి విశ్వాసానికి దూరం కానివ్వని మాటలు మీరు వినండి. మీరు చూచేవి మిమ్మల్ని విశ్వాసం నుండి పడగొట్టే వాటిని మీరు చూడొద్దు. వేగులు చూడటానికి పంపించాడు, మీరు వెళ్ళబోతున్న ఆ కానాన్ దేశం చూసి రండి అని 12 మందిని పంపించాడండి మోషే. ఆ 12 మందిని చూచి రమ్మని పంపిస్తే 12 మందిలో 10 మంది ఏం చూచారా చెప్పనా, వాళ్ళు పాజిటివ్గా చూడలేదు. వాళ్ళు చూచిందంతా ఆ నెఫిలీలను చూచారు, వాళ్ళు చూచిందంతా వ్యతిరేకమైన పరిస్థితులను చూచారండి. అక్కడున్న వ్యతిరేకతలను, అక్కడున్న వ్యతిరేకమైన పరిస్థితులను చూచి పరుగు పరుగున వెనక్కి వచ్చేసారండి. అమ్మో, అక్కడ మేము నరరూప రాక్షసులను చూచాం, ఆ నెఫీలీల సంబంధం చూచాం. వారిని అలా చూచి మమ్మల్ని మేము చూసుకుంటే మా కళ్ళకి మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో నలిగిపోయి చచ్చిపోయాకంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మేలు అనిపిస్తుంది, మేము వెళ్ళిపోతాం బాబు అన్నారు. ఇలా వీళ్ళతో పాటు సమాజం అంతా గొల్ల నీడవటం ప్రారంభించిందండి. మీరు సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదువుకోండి, మొదటి వచనం కానుండి అంత భయంకరం పరిస్థితి. అయితే 7వ వచనంకి వచ్చేటప్పటికి కాలేబు యెహోషువ వాళ్ళ గెల మోసుకొచ్చారు. ఏంటి వాళ్ళు మోసుకొచ్చిన గెల అంటే మర్చిపోయాను నేను, ద్రాక్ష గెల మోసుకొచ్చారు, మోసుకొచ్చి అనలారా దేవుడి మీద తిరుగుబాటు చేయొద్దు. ఆ దేశం మిక్కిలి మంచి దేశం చూడండి, ఒక ద్రాక్ష గెలని మన దేశంలో అయితే ఇలా ఏలు పెట్టి తీసుకొస్తాడు మన పిల్లోడు, కానీ అక్కడ పండిన పంట ఎంత బలమైందో చూడండి. ఎంత బలమైన పంట తిన్నాడు, అంత బలంగా ఉండటం అది ఆశ్చర్యమేం కాదు. ఆ బలమైన పంటను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మన దేవుడు మనకి ఇస్తాడు దాన్ని, వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. మీరు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించొద్దు, ఆ దేశం మనదైద్ది, ఆ మనుషులను మనం చంపేస్తాం, అది మనం స్వాధీనం చేసుకుంటాం. దయచేసి వెనక్కి వెళ్ళొద్దని బట్టలు చింపుకొని మరీ ఏడ్చారంట. వీళ్ళిద్దరూ నమ్మిన ప్రకారం వాళ్ళు పాజిటివ్గా చూచారు, వాళ్ళిద్దరే వెళ్ళారండి. నెగిటివ్గా చూచి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఆ దేశంలో ఎంటర్ అవ్వలేదు, అవునంటారా కాదంటారా? వాళ్ళ మాటలు విన్న వాళ్ళు కూడా ఎంటర్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నేను బ్రతిమలాడేది, మీరేం చూస్తున్నారు, మీరేం వింటున్నారు? ఆ రెండు విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోకపోతే హవ్వ తన ఫ్యామిలీ ఎలా నాశనం అయిపోయిందో మనం జాగ్రత్త తీసుకోకపోతే మన పరిస్థితి అంతే. ఇదిగో దావీదు లాంటి గొప్ప భక్తుడు ఆయన చూచే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు, దెబ్బతినేశాడు. కాబట్టి నేను మీకు తెలియపరిచే మాట ఏంటంటే, మనం ఏం వింటున్నాం అన్నీ వినదగినవి కాదు, మనం ఏం చూస్తున్నాం అన్నీ చూడదగినవి కావు, మనం జాగ్రత్త పడదాం. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు
కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిట్టి నగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.